ముదోల్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. 2014 శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నా సేవలను గుర్తించి నాకు మొదటిసారి టికెట్ ఇవ్వడం జరిగింది. నేను 2వ స్థానంలో ఓడిపోయాను. అయినప్పటికీ కూడా పార్టీలో ఉంటూ పార్టీకి సేవలు చేసినందుకు గాను 2వసారి ఎన్నికల్లో నాకు టికెట్ ఇచ్చారు. 2వసారి కూడా నేను 2వ స్థానంలో ఓడిపోయిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా నేను చేసిన సేవలకు గాను అదేవిధంగా నా మీద ఉన్న విశ్వాసంతో 2వసారి అధ్యక్ష పదవిని కూడా నాకు ఇచ్చి నాకు ఒక సముచితమైన స్థానాన్ని కలిగించారు. అయితే కొందరు ఈ మధ్య కాలంలో ఒక్కొక్క ఊర్లో ఒక ఇద్దరు ముగ్గురిని పెట్టి నా మీద ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. అన్ని ఊర్లలో చాలా మంది నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, అమ్మ మీరు 4-5 కోట్లకు అమ్ముడు పోయారట, ఇక్కడ వీళ్ళ మనుషులు మాకు ఇలా చెప్తున్నారని. అదేవిధంగా కొందరేమో అమ్మ మీకు ఎంపీ టికెట్ వస్తున్నదంట కదా, మీరు ఆదిలాబాద్ వెళ్ళిపోతున్నారంట కదా అని. మరికొందరేమో అమ్మ మీకు నిర్మల్ నుండి టికెట్ ఇస్తున్నారట కదా, నిర్మల్కి వెళ్ళిపోతారని చెప్పి ఈ విధంగా ఫోన్లు రావడమే కాకుండా నిన్న మీరు వీడియో కూడా ఒక వైరల్ అయింది, నేను టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళిపోతున్నానని చెప్పి పెద్ద ఎత్తున ఒక వీడియోను వైరల్ చేయడం జరిగింది. అయితే నేను ఎవరైతే ఈ వైరల్ చేస్తున్నారో, ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళని నేను ఒకటే అడుగుతున్నాను, మీరు భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట కోసం పార్టీలో ఉన్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీ యొక్క ప్రతిష్టను దిగదార్చడం కోసం ఉన్నారా? ఇవాళ ఎందుకు ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ పార్టీ యొక్క ప్రతిష్టను దెబ్బతీస్తున్నారు? ఇవాళ మీకు పార్టీలో ఉండకపోతే వెళ్ళిపోండి, కానీ పార్టీకి మాత్రం నష్టం చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తుంది. మిగతా పార్టీల లాగా భారతీయ జనతా పార్టీ కాదు. భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది. ఎంతటి వారైనా సరే తప్పు చేసినట్లు అయ్యే ఉంటే తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ సహించే లేదో, తప్పనిసరిగా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. నేను ప్రజలందరికీ విన్నవించుకునేది ఏంటిదంటే, నేను అందరిని కోరుకునేది ఏంటిదంటే, నాకు భారతీయ జనతా పార్టీ నాకు ఒక తల్లి లాంటిది, నాకు మంచి అవకాశం ఇచ్చింది, గౌరవం ఇచ్చింది. ఇవాళ ఎవరైనా రమాదేవి అని పేరు చెప్పగానే ఆహా ఆమె బీజేపీ రమాదేవా అని అడుగుతారు. అలాంటిది నేను ఇవాళ పార్టీ వదిలిపెట్టి నాకు వేరే పార్టీకి పోవాల్సిన గతి లేదు, గత్యంతరం లేదు. అందుకోసం నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడే కాదు నేను ఎప్పటికైనా నేను భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు, నేను వేరే పార్టీకి వెళ్ళను కూడా. ఎందుకంటే నాకు దీంట్లో ఏమి లోటు లేదు, నాకు దీంట్లో ఎలాంటి అవమానాలు జరగలేదు, నాకు ఎలాంటి నష్టం జరగలేదు. అలాంటప్పుడు నేను పార్టీ వదిలిపెట్టి ఎందుకు వెళ్తాను? నేను పార్టీలోనే ఉంటాను, కష్టపడతాను.